డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? ఖాకీ చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఖాకీ జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు మనము జరిగినటువంటి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అలాగే మనం పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్లో 1 to 25 questions మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. ఈ పార్ట్ 2లో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేద్దాం. 26th question చూడండి. రీతు హ్యాడ్ 400 mangoes. షీ సోల్డ్ 60 mangoes అట్ 25% gain, 80 mangoes అట్ 20% gain, 120 mangoes అట్ 10% gain, 140 mangoes అట్ 20% loss. ఓవరాల్గా లాభం వస్తుందా నష్టం వస్తుందా, వస్తే ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు 60 mangoes నానా, ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే 60 mangoes ఈచ్ మ్యాంగో 1 rupee అనుకుందాం. 400 mangoes 400 rupees అవుతాయి. 60 mangoes 60 rupees, 25% profit. నా 25% అంటే హాఫ్ చేసి హాఫ్ చేయాలి. హాఫ్ చేసి హాఫ్ చేస్తే 15 rupees ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ 80 mangoes 80 rupees అవుతాయి. 20% profit అంటున్నాడు. సో 20% profit అంటున్నాడు. సో 20% ప్రాఫిట్ అంటున్నాడు. 20% అంటే 16 వస్తుంది. నెక్స్ట్ ఇవి ప్రాఫిట్ నానా, ఈ రెండు కూడా ప్రాఫిటే. నెక్స్ట్ 120 అంటున్నాడు. 120 కూడా ప్రాఫిటే, కాకపోతే 10% ప్రాఫిట్ అంటున్నాడు. 10% అంటే 12 వస్తుంది. నెక్స్ట్ 140 అంటున్నాడు. 20% లాస్ అంటున్నాడు. లాస్ట్ 140, 20% అంటే -28 వస్తుంది. సో మొత్తం 140 280, ఒక 120 400. మనకి మీరు జాగ్రత్తగా చూస్తే 31 43 43 rupees ప్రాఫిట్ వస్తుంది. 28 rupees నష్టం వస్తుంది. మొత్తం 400 rupees కాస్ట్ ప్రైస్ అనేది. 400 mangoes 400 rupees. సో మనకి ఇక్కడ 43 నుంచి ఒక 28 తీసేయాలి. అంటే ఎంత వస్తుందన్నా, 13 rupees. సారీ, ఇక్కడ మనకు చేయాల్సిన అవసరం లేదు. ఈ 28కి 28 క్యాన్సిల్ అయిపోయినా సరే ఇంకో 15 rupees ప్రాఫిట్ మిగులుతుంది. సో ఇంటూ హండ్రెడ్. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే 4 table 4 3s 12, రిమైండర్ విల్ బి 3. సో 3 3/4% గెయిన్ వస్తుంది. సో 3 3/4% గెయిన్ అనే ఆప్షన్ లేదు కాబట్టి, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, నన్ ఆఫ్ దీస్ పెట్టచ్చు. లేదంటే ఇది 33 3/4 కాకుండా ఇది 3 3/4 అయి ఉండాలి, అప్పుడు ఆప్షన్ 3 అవుతుంది. ఓకేనన్నా, లేదంటే నన్ ఆఫ్ దీస్. సో నెక్స్ట్, ఎ పర్సన్ సెల్స్ హిస్ టేబుల్స్ ఎట్ 12.5% ప్రాఫిట్ అండ్ చైర్ ఎట్ 8 1/3% లాస్. ఆ విధంగా నేను అమ్మినట్లయితే 25 rupees ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా టేబుల్ని 8 1/3% లాస్ కమ్మి, చైర్ని 12.5% ప్రాఫిట్ కమ్మితే నో ప్రాఫిట్ నో లాస్ అంటున్నాడు. దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ అడుగుతున్నాడు. మనందరికి కూడా తెలుసు 8 1/3 అంటే 1/12 ఫ్రాక్షన్. మీ అందరికి నేను ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. 12.5 అంటే 1/8. ఈ విషయం తెలిస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు మీరు. ఫస్ట్ టేబుల్ 12.5% ప్రాఫిట్ అంటున్నాడు. 1/8 టేబుల్ అంటున్నారు కాబట్టి టీ. నెక్స్ట్ చైర్ లాస్, 8 1/3 అంటే 1/12 లాస్. ఈ ట్రాన్సాక్షన్లో 25 rupees వస్తుంది. ఇది చైర్ కాబట్టి సి అనుకుందాం, 25 rupees. సో అప్పుడు మనకి ఏమవుతున్నా, ఎల్సీఎం మనకు 24 అవుతుంది. అంటే 3t - 2c = ఎల్సీఎం 24 అవుతుంది కాబట్టి 24 × 25 = 600 అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ మీరు చూస్తే ఈసారి ఏంటంటే రివర్స్లో 8 1/3% లాస్ కంటే టేబుల్ని లాస్, అంటే 1/12 ఎందుకు మైనస్ పెట్టారు సార్ అంటే లాస్ కాబట్టి. నెక్స్ట్ చైరు 1/8, ఈసారి చైర్ ప్రాఫిట్. ఈ ట్రాన్సాక్షన్లో నో ప్రాఫిట్ నో లాస్ అంటున్నాడు. ఎల్సీఎం 24 అవుతుంది, మైనస్ 2t
ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి, నేనేమంటానంటే మనకు కావాల్సిన టేబుల్ కాబట్టి చైన్ని క్యాన్సిల్ చేయడం కోసం దీన్ని ఇంటూ 1.5 టైమ్ చేస్తాను, చైన్ని క్యాన్సిల్ చేయడం కోసం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 4.5t మైనస్ 3c ఈజ్ ఈక్వల్ టు 900 అవుతుంది. దీన్ని 1.5తో మల్టిప్లై చేశారు ఎందుకంటే మనం చైన్ని క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ అక్కడ చైర్ ఏముంది అన్న, మీరు చూస్తే ఇక్కడ టేబుల్ 2t ఉంది ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 3c కి 3c క్యాన్సిల్ అయిపోతుంది. 4.5t లోంచి ఒక 2t తీసేస్తే 2.5t వస్తుంది. 2.5t 900 అయితే, సో 2.5 ఎన్ని టైమ్స్ పోతున్నా, 360 టైమ్స్ పోతుంది. 100లో 2.5 40 ఉంటాయి, 900లో 360 ఉంటాయి. టేబుల్ ఎంతైనా 360. అభి బాట్ 2 ఆర్టికల్స్ ఫర్ 624 రూపీస్. హీ సోల్డ్ 1 at a loss ఆఫ్ 14%, అనదర్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 14%. ద సెల్లింగ్ ప్రైస్ బోత్ ఆర్టికల్స్ ఆర్ సేమ్, అమ్మకపు వెలలు సమానం. అయితే ఆ కొన్న వెలల మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అంటున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అవ్వడం అంటే SP1 ఈజ్ ఈక్వల్ టు SP2 అని అర్థం. SP1 ఈజ్ ఈక్వల్ టు SP2 అని అర్థం. సో ఫస్ట్ వన్ 14% లాస్, 14% లాస్ అన్న ఫస్ట్ వన్, ఎస్ 14% లాస్. 14% లాస్ అంటే ఎలా రాస్తాం దాన్ని మనం, 86% ఆఫ్ CP1 అని రాస్తాం. రెండోది 14% ప్రాఫిట్, 14% ప్రాఫిట్ అయితే 114% ఆఫ్ CP2 అని రాస్తాం. ఇప్పుడు చూడండి, CP1 బై CP2 ఈ రేషియో వస్తుంది మనకు, ఎంత వస్తుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 257 టైమ్స్, 243 టైమ్స్ వస్తుంది. సో మనకు రెండు కలిపి 624, రెండు కలిపి అంటే రెండు కలిపితే ఎంత, 100 పార్ట్స్, 100 పార్ట్స్ 624 రెండు కలిపితే. డిఫరెన్స్ అడుగుతున్నాడు, డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి, 14 వస్తుంది. 14 పార్ట్స్ అంటే ఎంత, డిఫరెన్స్ 14 వస్తుంది. సో ఎన్ని టైమ్స్ పోతున్నానా, ఇది 6.24 టైమ్స్ పోతుంది. సో 14 × 6.24 అంటే మన ఆన్సర్ 6తో ఎండ్, 4 × 4 అంటే 6తో ఎండ్ అవ్వాలి. సో 6తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది చూడండి, ఈ 6తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఇవన్న ఆన్సర్ ఇది వాట్ ఆప్షన్ 2. ద కాస్ట్ ఆఫ్ 2 varieties ఆఫ్ రైస్ 27 రూపీస్ పర్ కేజీ అండ్ 35 రూపీస్ పర్ కేజీ. ఇఫ్ దే మిక్స్డ్ అండ్ సోల్డ్ ఎట్ 36 రూపీస్ పర్ కేజీ టు గెయిన్ 20% ప్రాఫిట్, దెన్ ద రేషియో దే విల్ మిక్స్. అంటే ఏ రేషియోలో ఏ నిష్పత్తిలో వాళ్ళు ఆ రెండింటిని కలిపారని అడుగుతున్నాడు. ఒక వెరైటీ 27 రూపీస్ అన్న ఫస్ట్ వెరైటీ, సెకండ్ వెరైటీ 35 రూపీస్ అంట. కానీ మిక్సర్ ప్రైస్ అనేది అమ్మిన విలువ ఇచ్చాడు, కొన్న విలువ ఇవ్వాల. మనం మిక్సర్స్ అనే లాజిక్ని అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు వాల్యూస్ సిమిలర్ యూనిట్స్లో ఉండాలి. అమ్మిన విలువ 36 రూపీస్, లాభం 20%. అంటే లాభం 20% కాబట్టి దాన్ని మనం 120% అని రాయొచ్చు. 120% అంటే 36 రూపీస్. ఇప్పుడు మనం కొన్న విలువ కనుక్కోవాలి, 100% వాల్యూ కనుక్కోవాలి. సో 120లో 0, 100లో 0 క్యాన్సిల్ చేయండి. సో 12 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, 10 టేబుల్లో 10 × 3 అంటే 30. అంటే ఈ మిక్సర్ వాల్యూ 30. ఇప్పుడు చూడండి, ఈ 30 అనేది ఇన్ బిట్వీన్ ఉంటుంది, అంటే మూడు కూడా సిమిలర్ యూనిట్స్లో ఉండాలి. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 5 వస్తుంది. డిఫరెన్స్ చూడండి, 3 వస్తుంది. అంటే వాళ్ళు ఏ నిష్పత్తిలో కలపాలి, 5:3 రేషియోలో కలపాలి. నెక్స్ట్, బిల్లు సెల్స్ పొటాటో చిప్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 రూపీస్ పర్ కిలోగ్రామ్ అండ్ మేక్స్ ఎ ప్రాఫిట్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద పొటాటో చిప్ ఈస్ 10 రూపీస్. ఓకే, సో చూడండి, బిల్లు సెల్స్ పొటాటో చిప్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 రూపీస్ అంటున్నాడు. వాళ్ళు కొన్నది వచ్చేసరికి 10 రూపీస్. అండ్ ద సజెషన్ ఆఫ్ హీస్ ఫ్రెండ్ టిల్లు, హీ ట్రైస్ టు మల్టిప్లై హీస్ ప్రాఫిట్ బై రిమూవింగ్ 200 గ్రామ్స్ ఫ్రమ్ ఈచ్ ప్యాకెట్ అండ్ సెల్లింగ్ ద పొటాటో చిప్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 kg. సో ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద పర్సెంట్, ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ద బోత్ ద కేసెస్. రెండు కేసులో వచ్చేటువంటి ప్రాఫిట్స్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ కేసులో గిని చూస్తే, మీరు జాగ్రత్త గిని చూస్తే, 10 రూపీస్ కొన్నాడు, 12 రూపీస్ అమ్ముతున్నాడు ఫస్ట్ కేసులో. ఇది కేసు 1. 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, 2 అనేది 10 రూపీస్ మీద కాబట్టి 20% అవుతుంది. ఇది కేసు 1లో వచ్చినటువంటి ప్రాఫిట్. ఇక కేసు 2 విషయానికి వచ్చరికి, ఈసారి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు, అరే నువ్వు 10 రూపాయలకు కొన్నావు, 10 రూపాయలకి అమ్ము, సో 12 రూపీస్ పెడితే ఎవడు కొనట్లేదు, ఎంఆర్పి 10 రూపాయలు ఉంది అంటున్నాడు, నువ్వు 12 రూపాయలు అమ్ముతే ఎవడు కొనట్లేదు. నీకు లాజిక్ చెప్తా. ఏంటి ఆ లాజిక్ అంటే, 10 రూపాయలకి అమ్ము, కాకపోతే దాంట్లో 200 గ్రామ్స్ తీసేసి అమ్ము. వెయిట్ ఎవడు వెరిఫై చేయడు, ప్రైస్ వెరిఫై చేస్తాను కానీ వెయిట్ ఎవడు వెరిఫై చేయడు. అంటే వాడు పేరుకి ఇచ్చేదేమో 800 గ్రామ్స్ ఇస్తున్నాడు, 200 గ్రామ్స్ తగ్గిస్తున్నాడు అండి, కానీ మన దగ్గర నుంచి తీసుకునేది మాత్రం 1000 గ్రామ్స్ తీసుకుంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటన్నా, 204 hours 205 hours. అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/4.
అంటే కాస్ట్ ప్రైస్ ఏమో 4, సెల్లింగ్ ప్రైస్ ఏమో 5, అప్పుడు మనకు ప్రాఫిట్ ఎన్ని వస్తుంది? 1 దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, 1/4 అంటే 25%. అంటే రెండవ కేసులో మీకు ప్రాఫిట్ 25% వస్తుంది, రెండు ఇచ్చిన సలహా ప్రకారం అయితే. ఫస్ట్ కేసులో నీకు 20% ప్రాఫిట్ వస్తుంది. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం అడుగుతున్నాడు, డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ ఎంతైనా 5%. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ టీవీ సెట్ ఈస్ 12,500. ఇట్ సెల్స్ విత్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 16 and 12, అండ్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 5% ఈస్ గివెన్ ఆన్ క్యాష్ పేమెంట్. అయితే మీరు క్యాష్ పే చేసి ఆ టీవీ సెట్ని కొనేయమని అయితే మీకు ఎంతగా ఆ టీవీ వస్తుందని అడుగుతున్నారు. అంటే మీరు షాప్కి వెళ్ళినప్పుడు షాప్ వాడు టీవీ ఎంత అంటే 12,500 చెప్పాడు. సో ఫస్ట్ డిస్కౌంట్ 16% ఇచ్చాడు. ఎంత ఇచ్చానన్నా 16% ఇచ్చాడు. సో సార్ జాగ్రత్తగా చూస్తే 1% అంటే 125, 16% అంటే 16 into 125, 16 into 100, 1600, 16 into 25, 400, 16 25 times 400. సో 400 ప్లస్ ఒక 1600, 2000 వస్తుంది. 2000 తీసేస్తే ఎంత, 10,500. సో ఈ 10,500 మీద మళ్ళీ సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 12% ఇచ్చాడు. 1% అంటే 105, 12% అంటే 12 into 105, 12 into 100, 1200, 12 5 60. సో 1260 మనకు సెకండ్ డిస్కౌంట్ వస్తుంది. 1260 తీసేస్తే ఎంత, 9,000. 500 260 తీసేస్తే 240. క్యాష్ పే చేసేమడితే మీకు ఇంకొక అడిషనల్ 5% డిస్కౌంట్ వస్తుంది. అంటే క్యాష్ పే చేసేమడితే అంటే దీని మీద ఇంకొక 5% డిస్కౌంట్ వస్తుంది. 10% అంటే 927, 5% అంటే 924లో హాఫ్. ఈ 924లో హాఫ్, సో 462. సో 0 నుంచి 2 తీసేస్తే 8. మన ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. సో 8తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, నో ప్రాబ్లం. 40లోంచి 62 తీసేయలేం కాబట్టి 140లోంచి 62 తీసేయాలి. అంటే మనకి ఎంత వస్తుందన్నా, 140లోంచి 62 తీసేయాలి కాబట్టి 78 వస్తుంది. అంటే మన ఆన్సర్ 78తో ఎండ్ అవ్వాలి. కానీ అన్ని ఆప్షన్స్ 78తోనే ఉన్నాయి, రెండు ఆప్షన్స్ 78తోనే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ 91 ఉంటుంది, 91లోంచి ఒక 4 తీసేయాలి, 87. ఎందుకంటే ఇక్కడ సింపుల్గా 92లోంచి ఒక 4 తీసేస్తే 88, అప్రాక్సిమేట్గా 8,800 దగ్గరగా ఉండాలి. నెక్స్ట్, ద రేషియో బిట్వీన్ ద 2 మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఏ కాలేజ్ ఇస్ 23:24. మేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%, ఫీమేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 30%. సో న్యూ రేషియో అడుగుతున్నాడు కాలేజీలో, అమ్మాయిలకి అబ్బాయిలకి ఉన్నటువంటి కొత్త నిష్పత్తి అడుగుతున్నాడు. సో కాలేజ్ స్త్రీ పురుషులు కాదన్నా, పురుషులు స్త్రీలు, మళ్ళీ మేల్ టు ఫీమేల్ అన్నాడు కదా, పురుషులు స్త్రీల యొక్క నిష్పత్తి కావాలి. ముందు పురుషులు, దాని తర్వాత స్త్రీలు. చూడన్నా 23:24 అన్నాడు కదా, నేను దాన్ని ఏమని అనుకుంటారంటే ఎంత పర్సెంట్, 20% అన్నాడు కదా, 230-240 అనుకుంటున్నాను, ఈజీ అవ్వడం కోసం అంతే, పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కోసం అంతే. మేల్స్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నారు, 20% ఇంక్రీజ్ అవుతున్నారు. సో 20% అంటే ఎంతైనా 46, 10% అంటే 23, 20% అంటే 46, అప్పుడు 276 అవుతుంది. ఫీమేల్స్ 30% ఇంక్రీజ్ అవుతున్నారు, 30% అంటే 72, 10% అంటే 24, 30% అంటే 72, 72 యాడ్ చేస్తే 312. ఇది కొత్త రేషియో. 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, చేయండి, 12 2s 12 3s, 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 12 2s 24 12 6s, 23:26. సో అడిగింది మేల్ అండ్ ఫీమేల్ అనా, సో మేల్ అండ్ ఫీమేల్. నెక్స్ట్, ఏ బాక్స్ కంటైనింగ్ ద డినామినేషన్స్ ఆఫ్ 1 రూపీ, 5 రూపీ అండ్ 10 రూపీ టుగెదర్ విల్ బి 1360. ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ విల్ బి దేర్, అండర్లైన్ దిస్ వర్డ్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు. మన పని ఈజీ అయిపోతుంది. ద నెంబర్ ఆఫ్ 5 కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ అన్నీ కూడా సేమే అంటున్నాడు. ఏమేమి ఉన్నాయి, 1 రూపీ, ఎన్ని ఉన్నాయని తెలియదు ఎక్స్ అనుకుంటున్నాను, 5 రూపీస్ కూడా ఎన్ని ఉన్నాయో తెలియదు ఎక్స్ అనుకుంటున్నాను, 10 రూపాయలు కూడా ఎన్ని ఉన్నాయో తెలియదు ఎక్స్ అనుకుంటున్నాను, అన్ని కూడా ఎక్స్, అన్ని కూడా ఈక్వల్ అయి ఉంటున్నాయి కాబట్టి. సో టుగెదర్ విల్ బి 1360, టుగెదర్ విల్ బి 1360. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఎందుకంటే అడిగింది కూడా ఎక్సే కాబట్టి. అంటే 5 రూపాయల నాణాలు ఎన్ని ఉన్నాయి అన్నాడు, 5 రూపాయల నాణాలు ఎన్ని ఉన్నాయంటే ఎక్స్ ఉంటాయి, 1 రూపీస్ కూడా ఎక్సే ఉన్నాయి, 10 రూపీస్ కూడా ఎక్సే ఉన్నాయి. సో 16x వస్తుందన్నా, 16x ఈజ్ ఈక్వల్ టు 1360. ఇప్పుడు ఎక్స్ కావాలి మనకు, సో 16 8s, సో 16 5s, సో 85. ద సమ్ ఆఫ్ ద 3 టర్మ్స్ ఈస్ 12,580. ద రేషియో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇట్ ఈస్ 13:14, సెకండ్ టు థర్డ్ ఇస్ 15:16. డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్, మొదటి పదానికి చివరి పదానికి మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు ఫస్ట్ది 13:14 అన్నానా, రెండోది 15:16 అన్నాడు. ముందు మనం ఏ ఇస్ టు బి ఇస్ టు సి, ఆ మూడింటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం.
13 × 15 ఫస్ట్ 13 × 15 అంటే ఎంత వస్తుందన్న 195 వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ కావాలంటే 14 × 15 15 10 times 150 15 4 60 60 + 150 210 దిస్ విల్ బి 210 14 16 times సో 14 16 times అన్న 16 10 are 160 16 4 are 64 64 + 160 224 సో ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం 190 210 400 600 హండ్రెడ్స్ లెక్క అయితే 600 వచ్చింది. సో నెక్స్ట్ ఏమున్నాయి 5 ఇక్కడ 24 29 629 వస్తుంది టోటల్ బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం టోటల్ ఎంతనా 125 125 80 ఎగ్జాక్ట్గా మీరు చూస్తే 2 times పోతుంది ఎగ్జాక్ట్గా 20 times పోతుంది ఎగ్జాక్ట్గా. అడిగింది ఎవరిది మొదటి పదము చివరి పదము అంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ 29 వస్తుంది. సో 29 మల్టిపుల్ చెక్ చేసుకున్నా సరిపోతుంది. సో 29 టేబుల్ ఇది పోదు ఇది పోదు ఇది పోదు 29 మల్టిపుల్ చెక్ చేసుకున్నా 580 29 20 times 580. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిరీస్ అడిగారు ఈ సిరీస్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నానా దీన్ని 1 × 2 రాయొచ్చు దీన్ని 2 × 3 రాయొచ్చు దీన్ని 3 × 4 రాయొచ్చు అలా రాసుకుంటూ పోవచ్చు లాస్ట్ అని మనము సో 10 × 11 రాయొచ్చు. ఇప్పుడు 1/2 ఇలా రాయొచ్చా 1/1 − 1/2 రాయొచ్చా దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ 1/2 వస్తుంది. ఆ 1/6 ఇలా రాయొచ్చా 1/2 − 1/3 రాయొచ్చా మళ్ళీ దీన్ని కన్క్లూడ్ చేస్తే అదే వస్తుంది. అంటే అలా రాసినప్పుడు ఏమైపోతుంది అంటే 1/1 − 1/2 నెక్స్ట్ 1/2 − 1/3 +1/3 − 1/4 అండ్ సో ఆన్ చివరికి ఏమొస్తుందంటే 1/10 − 1/11 వస్తుంది. అంటే ఈ మధ్యలో అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి మొత్తం రాయాల్సిన అవసరం లేదు మధ్యలో అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మాత్రం మిగులుతుంది అంటే 1 − 1/11 మాత్రం మిగులుతుంది అంటే 10/11 మాత్రం మిగులుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 2. సో సింప్లిఫికేషన్ అడిగినారు జాగ్రత్త చూడండి ఇది డినామినేటర్లో ఉంటుంది కాబట్టి 19 × 19 అంటే 361 ఈ 361కి 361 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఒక డెసిమల్ ఉంది ఇక్కడ కూడా ఒక డెసిమల్ ఉంది నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఆన్సర్ 22 × 175.5 నేనేమంటారంటే దీన్ని ఇలా రాస్తాం రాయొచ్చు కదా అప్పుడు 20 × 175.5 ఆ పాయింట్కి 0 క్యాన్సిల్ అయిపోతుంది 2 × 1755 1750 ఎంత 3500 అంటే 3510 +2 × this 1 అప్పుడు ఎగ్జాక్ట్గా 20 times ఇంత అయినప్పుడు 2 times ఎంత అవుతుంది 351 అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది 3861 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 3861 టూ పర్సన్స్ ఏ అండ్ బి ఆర్ 45 కిలోమీటర్స్ అపార్ట్ ఇఫ్ దే ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్ దే మీట్ ఇన్ 3 hours అంటే వ్యతిరేక దిశలో వెళ్తే 3 hours కలుసుకుంటారంట ఒకే దిశలో వెళ్తే 5 గంటల్లో కలుసుకుంటారంట అయితే ఏ వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇఫ్ ఏ ట్రావెల్స్ ఫాస్ట్ దాన్ బి అంటే ఏ బి కన్నా వేగవంతంగా పర్సన్ అయితే వేగవంతంగా వెళ్ళే పర్సన్ అయితే ఏ యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు నో ప్రాబ్లం. సో వ్యతిరేక దిశ అంటే మనం ఏం చేస్తామంటే S1 + S2 సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ డిస్టెన్స్ ఎంత 45 ఎన్ని గంటలు ఆపోజిట్ డైరెక్షన్ 3 hours అంటే S1 + S2 15 ఉండాలి ఒకే దిశ అన్నాడు అంటే S1 − S2 సో 45 కిలోమీటర్స్ని 5 hours వెళ్ళారు అంటే 9 మనల్ని అడిగింది S1 అడిగారు S2 కి S2 క్యాన్సిల్ అయిపోతున్నానా 2 times of S1 = 24 అడిగింది S1 ఏ అడిగింది సో S1 = 12 లేదు అంటే డిఫరెన్స్ 6 కదా బై 2 చేస్తే 3 వస్తుంది ఆ 3ని 9కి యాడ్ చేస్తే సరిపోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 12 2 trains స్టార్ట్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ 2 stations అండ్ ప్రొసీడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఎట్ ఎ స్పీడ్స్ ఆఫ్ 90 and 70 వెన్ ద మీట్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 1 train హ్యాస్ ట్రావెల్ 140 కిలోమీటర్స్ మోర్ దెన్ ద అదర్ వాట్ ఇస్ ద డిస్టెన్స్. అంటే 2 trains కూడా ఒకే సమయంలో స్టార్ట్ అయినాయి అంటే ఇక్కడ టైం కాన్స్టెంట్ ఒక ట్రైన్ గంటకి 70 వెళ్తుంది ఇంకో ట్రైన్ గంటకి 70 వెళ్తుంది ఒకటి 90 వెళ్తుంది ఒకటి 70 వెళ్తుంది అంటే ఒక గంటకి ఈ ఫస్ట్ ట్రైన్ అనేది 2 train కన్నా ఎంత ఎక్కువ వెళ్తుంది 20 extra వెళ్తుంది అంతే కదా ఒక గంటకి 20 extra వెళ్తుంది ఇద్దరు కలిసి ఎంత వెళ్తున్నారు టోటల్ ఎంత వెళ్తున్నారు మొత్తం ఎంత వెళ్తున్నారు 160 వెళ్తున్నారు ఇద్దరు కలిసి కానీ లెక్క ప్రకారము
140 ఎక్స్ట్రా వెళ్ళారు అంటే ఎన్ని గంటలు జర్నీ చేసి ఉంటారు? గంటకి 20 చెప్పున మొత్తం 140 వెళ్తున్నారంటే ఎన్ని గంటలు ట్రావెల్ చేశారు వాళ్ళు? 7 అవర్స్ ట్రావెల్ చేశారు వాళ్ళు, అవునా కదా? టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. వన్ అవర్కి ఇద్దరు కలిసి 160 వెళ్తారు. అలా 7 అవర్స్, 7 × 160, 16 × 7 = 112, 11 20. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11 20. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ వితౌట్ స్టాపేజెస్ 60, విత్ స్టాపేజెస్ 40. హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ ద ట్రైన్ స్టాప్? ఒక మనిషి స్టాపులు లేకుండా గంటకి 60, స్టాపులతో గంటకి 40 అయితే, సో అతను గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతాడు? స్టాపులు లేకుండా స్టాపులు ఏంటి సార్? ఏం లేదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్. నువ్వు స్టాపులు లేకుండా అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, స్టాపులతో అంటే ఆర్డినరీ. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా ఆర్డినరీ అయినా డిస్టెన్స్ మాత్రం, మీరు వెళ్లాల్సినటువంటి జర్నీ చేయాల్సిన డిస్టెన్స్ మాత్రం మారదు. ఇది డిస్టెన్స్ కాన్స్టెంట్ మెథడ్. డిస్టెన్స్ కాన్స్టెంట్, దూరం తటస్థం అంటే స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏమో 60 ఇచ్చాడు, ఆర్డినరీదేమో 40 ఇచ్చాడు. అంటే స్పీడ్స్ రేషియో ఎంత ఉంటుందన్నా 3:2. స్పీడ్స్ రేషియో 3:2 అంటే టైమ్స్ రేషియో ఎంత ఉంటుంది? 2:3 ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా. అంటే చూడు, ఎక్స్ప్రెస్కు 2 పార్ట్స్ టైం పడుతుంది, ఆర్డినరీకి 3 పార్ట్స్ టైం పడుతుంది. అంటే ఆర్డినరీకి మొత్తం దానికి 3 పార్ట్స్ పట్టింది, కానీ ఆ 3 పార్ట్స్లో 1 పార్ట్ స్టాపులు ఆగుతుంది. ఎందుకంటే ఆర్డినరీకి కూడా స్టాపులు ఆకపోతే దానికి కూడా 2 పార్ట్సే పడుతుంది. 1 పార్ట్ ఎందుకు ఎక్స్ట్రా పట్టిందంటే స్టాపులు ఆగబట్టి. అంటే స్టాపుల్లో తన ప్రయాణించే 3 భాగాల్లో 1 భాగం స్టాపులు ఆగుతుంది. అంటే 1/3 ఆఫ్ ద అవర్, నిమిషాలు అడుగుతున్నారు కాబట్టి × 60 చేయాలి. అంటే గంటకి 20 నిమిషాల పాటు అది స్టాపులు ఆగుతుంది. ఎట్ ఏ కన్స్ట్రక్షన్ సైట్ 200 వర్కర్స్ ఫర్ వర్కింగ్ అనే బిల్డింగ్ విచ్ ఈస్ షెడ్యూల్ టు ఎండ్ విత్ ఇన్ 250 డేస్. ఆఫ్టర్ 30 డేస్ 20 వర్కర్స్ లీవ్ ద జాబ్. హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ద వర్క్? ఎన్ని రోజులు వాళ్ళు ఫినిష్ చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. మీరు జాగ్రత్తగా చూస్తున్నాను ఇక్కడ. అసలు 200 మెంబర్స్ ఉన్నారు వర్కర్స్, వాళ్ళ టార్గెట్ 250 డేస్. అంటే మొత్తం ఎంత? 2 × 25 అంటే 5000 అవుతుంది. 2 × 250 50,000 మొత్తం అవుతుంది. ఈ 200 వర్కర్స్ ఎన్ని రోజులు వర్క్ చేశారు? 30 డేస్ వర్క్ చేశారు, 30 రోజులు వర్క్ చేశారు. అంటే 6000 యూనిట్స్ వర్క్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 44,000 ఉంటుంది. ఈ 44,000 ఎవరు చేయాలి? ఆ రిమైనింగ్ 200 వర్కర్స్ నుంచి 20 మెంబర్స్ వెళ్ళిపోయారు కదా, 180 ఉంటారు. ఈ 180 వాళ్ళు చేయాలి. ఎన్ని డేస్ పడుతుందని మన క్వశ్చన్. జాగ్రత్తగా చూస్తే, సో 2 9s 2200 2200 × 9 వస్తుంది. 9 table 9 2s 18, రిమైండర్ విల్ బి 40 వస్తుంది. 9 4s 36, అంటే అప్రాక్సిమేట్గా అన్న, యాక్యురేట్గా రాదు అప్రాక్సిమేట్గా వస్తుంది. సో అప్రాక్సిమేట్గా అంటే 245 డేస్. ఇక్కడ ఇంకా అనే ఓడు పడకూడదు నాన్న, మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడగాలి. ఓకేనా? అప్పుడు 245 అప్రాక్సిమేట్గా 245 వస్తుంది. శ్యామ్ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్కింగ్ 40 డేస్ వర్కింగ్ 2 అవర్స్ అడే. రామ్ అలోన్ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్కింగ్ 60 డేస్ వర్కింగ్ 2 అవర్స్ అడే. హౌ మెనీ అవర్స్ పర్ డే ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 డేస్. రోజుకి ఎన్ని గంటల చెప్పిన పని చేస్తే వాళ్ళు 12 రోజుల్లో ఆ పని పూర్తి అవుతుంది అంటున్నాడు. అన్ని అవర్స్లో మార్చేద్దాం. సో 2 అవర్స్ 40 డేస్ అంటే ఏ టోటల్గా 80 అవర్స్లో ఫినిష్ చేయగలుగుతాడు. బి 2 అవర్స్ 60 డేస్ అంటే 120 అవర్స్లో ఫినిష్ చేయగలుగుతాడు. ఓకే, సో ఎల్సీఎం ఎంత అవుతున్నానా? 240 అవుతుంది టోటల్ వర్క్ 240. అంటే గంటకి ఏ 3 చేయగలుగుతాడు, బి 2 చేయగలుగుతారు. మొత్తం 240 ఎన్ని డేస్లో అయిపోవాలి? 12 డేస్లో అయిపోవాలి. సో 12 డేస్లో అయిపోవాలి అంటే డైలీ 20 యూనిట్స్ అయిపోవాలి. డైలీ 20 యూనిట్స్ అయిపోవాలి. ఒక 1 అవర్కి వీళ్ళు ఇద్దరు కలిసి ఎన్ని చేస్తారు? 5 చేస్తారు. 1 అవర్కి 5 చేస్తారు. అలా ఎన్ని అవర్స్ తీసుకోవాలన్నా డైలీ వాళ్ళు? డైలీ 4 అవర్స్ చేస్తే అప్పుడు మనం అనుకున్నట్టు, సో 12 డేస్లో పని పూర్తి అవుతుంది. రమన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ ఇన్ 56. సుబీర్ కెన్ డూ ద వర్క్ ఇన్ 104 డేస్. రమన్ ఏం ఫస్ట్ డే చేస్తారు, సుబీర్ సెకండ్ డే చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ డేస్ కాన్సెప్ట్ ఇది. అయితే వర్క్ ఎప్పుడైపోతుంది అని అడుగుతున్నాడు. టోటల్ వర్క్ ఎప్పుడైపోతుంది అడుగుతున్నాడు. రామ్ చూడండి 56 డేస్లో చేయగలడు, సుబీర్ 104 డేస్లో చేయగలడు. ముందు టోటల్ వర్క్ అనుకోవాలి. 8 table క్యాన్సిల్ అవుతుంది. ఇది స్మాలెస్ట్ నెంబర్ 7 టైమ్స్. 7 టైమ్స్ ఆఫ్ 104 అంటే 728. టోటల్ వర్క్ 728. సో 56 ఎన్ని టైమ్స్ పోతున్నానో 13 టైమ్స్ పోతుంది. 104 7 టైమ్స్ పోతుంది. ఫస్ట్ ఎవరితో? రూబీ.
రామ్తో స్టార్ట్ చేస్తున్నాం, దాని తర్వాత సుబీర్, నెక్స్ట్ సుబీర్, ఇలా 20 మనం తీసుకుంటూ పోవాలి. అందుకని ఈ 20ని మనం ఒక సైకిల్గా ట్రీట్ చేద్దాం. సైకిల్ ఒక సైకిల్లో 2 డేస్ ఉంటాయి, రామ్ ఒక రోజు, సుబీర్ ఒక రోజు. ఒక సైకిల్లో ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి? 20 యూనిట్స్ అయిపోతున్నాయి. ఒక సైకిల్ అంటే ఎన్ని డేస్? 2 డేస్. అలాంటి 20లు 720లు ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి. 36 × 2 అంటే 72 డేస్. స్టిల్ ఇంకెంత ఉంటుంది వర్క్? 8 ఉంటుంది. ఆ 8 ఎవరు చేయాలి? రుబీ చేయాలి. రుబీ రామ్ చేయాలి. రామ్ ఎఫిషియన్సీ ఎంత? 13, అంటే 8/13, అంటే 72 8/13. ఆన్సర్ ఇస్ వాట్? 72 8/13. నెక్స్ట్, ఏ డ్రైన్ పైప్ కెన్ ఎంప్టీ ఇన్ ఎంటైర్ ట్యాంక్ ఇన్ 24 అవర్స్, వైల్ ఇన్లెట్ పైప్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 40 అవర్స్. ఏ టోటల్ ఆఫ్ 90 పైప్స్ విల్ బి దే, సమ్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్లెట్, సమ్ ఆఫ్ దోస్ ఆర్ అవుట్లెట్స్. మొత్తం 90 పైప్స్ ఉన్నాయి. ఇన్లెట్ పైప్స్ ఏమో కొన్ని ఉన్నాయి, అవుట్లెట్ పైప్స్ కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్ మనకి ఏంటంటే, ద ట్యాంక్ గాట్ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ 4 అవర్స్. హౌ మెనీ ఆఫ్ 90 అవుట్ ఆఫ్ 90 పైప్స్, హౌ మెనీ ఆర్ సో డ్రైన్ పైప్స్, ఖాళీ చేసే పైపులు ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకే, సో ఒకసారి మీరు చూస్తే డ్రైన్ పైప్ని డి అనుకుందాం, ఎంటీ చేసే పైప్ని, ఇదైతే 24 అవర్స్లో ఎంటీ చేయగలదంట. ఇన్లెట్ పైప్ని 40 అవర్స్లో ఫిల్ చేయగలదు. ఎల్సియం 40కి 24కి ఎల్సియం. సో ఏ టేబుల్? 8 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 120 అనేది ఎల్సియం అవుతుంది. సో 24 5 జార్స్ 120, 43 జార్స్ 120. ఇది ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకేంటంటే, మొత్తం ఫలితంగా 4 గంటల్లో ట్యాంక్కి నిండిపోవాలి. పూర్తిగా నిండిపోయింది, ఫలితంగా 4 గంటల్లో ట్యాంక్ ఫుల్ అయిపోయింది. అంటే 120 లీటర్స్ని మనం 4 గంటల్లో ఫిల్ చేయాలి. అంటే గంటకి 30 లీటర్లు రావాలి. ఓకేనా? ద ట్యాంక్ గాట్ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ 4 అవర్స్ అండ్ రిమైనింగ్ 1 ఆర్ డ్రైన్ పైప్స్ వర్ ఓపెన్ అండ్ ద ట్యాంక్ కంప్లీట్లీ. ఓకే, 4 అవర్స్లో ఫిల్ చేయాలి. 4 అవర్స్ ఫిల్ చేయాలంటే గంటకు 30 లీటర్లు రావాలి. గంటకు 30 లీటర్లు రావాలి అంటే చూడండి, ట్యాంక్ ఫిల్ అవ్వాలి, కానీ డ్రైన్ పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. అంటే డ్రైన్ పైప్స్ తక్కువ ఉండాలి. మొత్తం 90 పైప్స్ కదా, డ్రైన్ పైప్స్ తక్కువ ఉండాలి, ఎందుకంటే ట్యాంక్ ఫిల్ అవ్వాలి. అంటే తక్కువ ఉండాలి అంటే టోటల్ 90 కాబట్టి 45 కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ 15 పైపులు తీసుకున్నాం అనుకోండి, డ్రైన్ పైప్స్ ఫర్ ఎగ్జాంపుల్ 15 పైపులు తీసుకున్నాం అనుకోండి, 15 × −5. నెక్స్ట్, ఇది 15 అంటే రిమైనింగ్ ఏమవుతాయి? 75 అవుతాయి. ఏవి? ఫిల్లింగ్ పైప్స్. 75 × 3 అంటే 225 వస్తుంది. ఇక్కడ 75 వస్తుంది, 150 వస్తుంది, డిఫరెన్స్ 30 ఉంది. నో, ఇదైతే కాదు. ఆటోమేటిక్ మీ ఆన్సర్ ఏమవుతుంది? 30 అయింది. 30 డ్రైన్ పైప్స్ తీసుకున్నాం అనుకోండి, 30 × −5. 30 డ్రైన్ పైప్స్ అంటే 60 ఫిల్లింగ్ పైప్స్ అవుతాయి కదా. 60 × 3 180, −150 + 180, డిఫరెన్స్ 30 కదా. 1 అవర్కి 30 రావాలి కదా, అలాంటప్పుడు డ్రైన్ పైప్స్ ఎన్ని ఉండాలి? 30 ఉండాలి. సో ఈ విధంగా మనం ఆన్సర్ చాలా ఈజీగా చేస్తాం. నెక్స్ట్, ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ బి అండ్ దేర్ ఫోర్ ఏబుల్ టు ఫినిష్ ద వర్క్ ఇన్ 60 డేస్ లెస్ దాన్ బి, హౌ మచ్? సో బోత్ టుగెదర్, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటున్నాడు. సో ఏ బి నానా, బి ఎఫిషియన్సీ 1 ఉంటే ఏ ఎఫిషియన్సీ 3 ఉంటుంది. థ్రైస్ అన్నాడు, 3 రెట్లు అన్నాడు. అంటే ఇది సామర్థ్యాల నిష్పత్తి. సామర్థ్యాల నిష్పత్తి 3:1 అయితే అప్పుడు ఎఫిషియన్సీ డేస్ రేషియో ఏమవుతుందని ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అంటే 1:3 అవుతుంది. సో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అన్నా? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ అంటే ఎన్ని డేస్? 60 డేస్. ఈచ్ పార్ట్ ఈస్ 30. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందంటే 30 డేస్ పడుతుంది. అంటే ఏకి 30 డేస్ పడుతుంది, ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. అంటే ఏ ఎఫిషియన్సీ 3 ఉన్నప్పుడు ఎన్ని డేస్ పడుతుందన్నా? ఏ ఎఫిషియన్సీ 3 ఉన్నప్పుడు ఏకి ఎన్ని డేస్ పడుతుంది? 30 డేస్ పడుతుంది. అంటే టోటల్ వర్క్ 90 కదా. ఇప్పుడు ఈ 90 ఎవరెవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. ఇద్దరు కలిస్తే ఎంత ఎఫిషియన్సీ? 4. 90/4, హాఫ్ చేస్తే ఎంత అవుతుంది అన్నా? 45 హాఫ్ చేస్తే 22.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 22.5 డేస్ వస్తుంది. టోటల్ వర్క్ 19 అన్నా? టోటల్ వర్క్ 90. ఇద్దరు కలిస్తే 4 అవుతుంది. ఇద్దరు కలిసి సో 90/4, 19.5 చేస్తే 45 45 హాఫ్ చేస్తే 22.5. నెక్స్ట్, సునీలా డ్రోవ్ హర్ కార్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 45 ఫర్ ద ఫస్ట్ 75 కిలోమీటర్స్ అండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 70 ఫర్ ద నెక్స్ట్ 45 కిలోమీటర్స్. సో నో బ్రేక్స్ అట్ ఆల్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్?
సో మొత్తం మీద సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో సగటు వేగము అంటే మనకు తెలుసు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, యావరేజ్ స్పీడ్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం పోయి మొత్తం కాలం. మొదట ఎన్ని కిలోమీటర్లు అన్నా 75 కిలోమీటర్లు, దాని తర్వాత 45 కిలోమీటర్లు టోటల్ టైం. సో ఫస్ట్ 75 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో వెళ్ళారు, 45తో వెళ్ళారు. నెక్స్ట్ 45ని ఎంత స్పీడ్తో వెళ్ళారు, 70తో వెళ్ళారు. సో ఓవరాల్ అడుగుతున్నారు. సో డిస్టెన్స్ ప్లస్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టైం లేదు కాబట్టి టైం ప్లస్ ప్లస్ డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ బై డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైమే, దూరము బై వేగము అంటే కాలమే, కాలము ప్లస్ కాలం మొత్తం కాలం. చూడండి 15 టేబుల్లో 15 5s, 15 3s, 5 టేబుల్లో 5 9s, 5 14 times. సో న్యూమరేటర్లో మనకు 120 వస్తుంది. ఎల్సిఎం 3 14 అంటే ఎల్సిఎం 42 అవుతుంది, ఎల్సిఎం అంటే న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో 14 5s 70 అవుతుంది, ఇక్కడ 27 అవుతుంది. సో 97 ఇది. సో మనకు 97 అనేది ఏ టేబుల్లో పోదు, అందుకని మన ఆన్సర్ 97తో ఉండాలి, అంటే ఇక్కడ 97తో ఉండాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవ్వదు కదా, 97 అనేది ఏ టేబుల్లో పోదు అన్నప్పుడు మనకు ఖచ్చితంగా మన ఆన్సర్ 97తో ఎండ్ అయి ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ కూడా అవుటే ఉంది, ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 పర్సన్స్ పీక్యూఆర్ ఈజ్ 52, ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు బరువు 52. పీక్యూఆర్ సగటు బరువు 30 52 అంటే మొత్తం ఎంత అవుతుందన్న, 52 ఇంటూ 3 అంటే 156 అవుతుంది. 52 ఇంటూ 3 156, ఇంటూ 3 వేయాలి మొత్తం కావాలంటే. సో పీ మరియు క్యూది కూడా ఇచ్చాడు, పీది క్యూది ఎంత ఇచ్చానన్న, 45 ఇచ్చాడు, ఇద్దరే కాబట్టి 45 ఇంటూ 2 90. అప్పుడు ఆర్ ఎంత అవుతుందన్న, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆర్ ఎంత అవుతుంది, డిఫరెన్సే కదా ఆర్, 66 అవుతుంది ఆర్, ఆర్ 66 అవుతుంది. నెక్స్ట్ క్యూది ఆర్ది ఇచ్చాడు, మళ్ళా క్యూది ఆర్ది, క్యూది ఆర్ది ఎంత అన్న, 48, సమ్ చేస్తే 96. ఇప్పుడు క్యూఆర్ని సబ్ట్రాక్ట్ చేస్తే పీ వస్తుంది కదా, పీ వస్తుంది కదా, 156లోంచి 96 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అన్న, 60, అంటే పీది 60, పీది 60, ఆర్ది 66, టుగెదర్ విల్ బి 126. అప్పుడు మనకు క్యూ కావాలి అంటే ఈ 126ని, ఈ 126ని ఈ యొక్క 156లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే క్యూ 30 వస్తుంది, అంటే ఇండైరెక్ట్గా అందరిని అడిగాడు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఇచ్చారని ఇక్కడ, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద మనీషా, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద మనీషా. సో మనీషా ఏజ్ అడుగుతున్నారు, మనీషా ఈజ్ 24 ఇయర్స్ యంగర్ దాన్ హర్ మదర్, ఫస్ట్ స్టేట్మెంట్. మదర్ కన్నా 24 ఇయర్స్ చిన్నది అంటున్నారు, కానీ మదర్ ఎంతో చెప్పట్లేదు కదా, అంటే ఓన్లీ 1 యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ముందు ఇండివిజువల్గా చూడాలి, అప్పటికి నేను ఆన్సర్ చేయలేకపోతే కలిపి చూడాలి. రెండో స్టేట్మెంట్, 5 ఇయర్స్ లేటర్ ద ఏజ్ ఆఫ్ ద మనీషా అండ్ హర్ మదర్ విల్ బి 3:5. ఇక్కడ కూడా మదర్ ఏజ్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే, అంటే ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా ఆన్సర్ చేయలేం. కాకపోతే రెండింటిని యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలం, ఎందుకంటే ఈ రెండో స్టేట్మెంట్ను 5 ఇయర్స్ లేటర్ అన్నాడు, మనీషా అండ్ హర్ మదర్ 5 ఇయర్స్ లేటర్, మనీషా హర్ మదర్, మనీషా మనీషా మదర్ 3:5. 5 ఇయర్స్ లేటర్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏజ్ గ్యాప్ అనేది ఇద్దరికి సేమ్ ఉంటుంది కదా, ఏజ్ గ్యాప్. మనీషా ఈజ్ 24 ఇయర్స్ ఎంగర్ దాన్ హర్ మదర్ అంటే మదర్కి మనీషాకి ఏజ్ గ్యాప్ 24 కదా, ఏజ్ గ్యాప్ 24, ఎప్పుడు చూసినా 24 ఉంటుంది కదా, అంటే ఈ డిఫరెన్స్ టూ పార్ట్స్ అంటే 24, అప్పుడు ఈచ్ పార్ట్ 12 కదా, అప్పుడు మనీషా ఈజ్ కనుక్కోవచ్చు కదా, అలా కనుక్కోకూడదు బట్ కనుక్కోవచ్చా లేదా, ఎస్ రెండు స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే కనుక్కోగలం. సో దాన్ని తెలుగులో ఇచ్చారని ఇక్కడ, అంతే రెండు స్టేట్మెంట్స్ కావాలి మనకు. రెండు ఇక్కడ 48th క్వశ్చన్, ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ వారణాసి టు ఆగ్రా, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. తెలుగులో చూద్దాం, ఇది వారణాసి నుండి ఆగ్రాకి రైలు నడుస్తుంది, రైలు పొడవు ఎంత అని అంటున్నాడు. ఓకే, మనకు రైలు పొడవు కావాలి. నిర్దిష్ట వేగంతో నడుస్తున్న రైలు ప్లాట్ఫామ్ పై నిలబడిన వ్యక్తిని 6 సెకండ్లు దాటుతుంది, అంటే టైం ఇచ్చాడు కావని జనరల్గా మనం ఏంటి, ఒక వ్యక్తిని దాటుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్ వేస్తాం. లెంత్ ఆఫ్ ద ట్రైన్ కావాలంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కావాలి మనకు, కానీ రైలు వేగం తెలియదు మనకి, అంటే ఒకటి మాత్రమే సరిపోదు. రెండోది 640 మీటర్ల వంతెన్ దాటడానికి రైలు పట్టే సమయం 54 సెకండ్లు, అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ ఈసారి 640 మీటర్ల వంతెన బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఈసారి ఎన్ని సెకండ్స్ అన్న, 54 సెకండ్స్, అంటే ఓన్లీ 2 యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ 2 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. కానీ రెండింటిని కలిపితే ఏమవుతాయి అంటే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నోన్ వేరియబుల్స్ ఏంటి, లెంత్ ఆఫ్ ద ట్రైన్, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ కనుక్కోవచ్చు. అది ఎంత వస్తుందో మనకు అనవసరం, కనుక్కోవచ్చా లేదా, ఎస్ రెండింటిని యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు.
సో నెక్స్ట్ కూడా చూడండి, బుట్టలో ఆల్ఫనోస్ మామిడికాయల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, బుట్టలో ఆల్ఫనోస్ మామిడి మరియు దసరి మామిడి మరియు కేసర మామిడి సగటు సంఖ్య 16 ఇచ్చాడు. మూడు కలిపి సగటు 16 ఇచ్చాడు, అంటే మొత్తం కలిపితే 48 అవుతాయి. మూడు రకాలు ఉన్నాయి, ఆల్ఫనోస్ మామిడి, దసరి మామిడి, కేసర మామిడి, 48 అవుతాయి. కానీ ఏవి ఎన్నో తెలియదు, అంటే ఓన్లీ వన్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. బుట్టలో ఉన్న ఆల్ఫనోస్ మామిడి సంఖ్య దసేరి మామిడి కంటే 5 ఎక్కువ, ఆల్ఫనోస్ మామిడి కంటే కేసర మామిడి సంఖ్య 7 తక్కువ అన్నాడు. కానీ ఎన్ని ఉన్నాయో టోటల్ తెలియదు. ఫస్ట్ దాంట్లో టోటల్ ఇచ్చాడు కానీ వాటి మధ్య రిలేషన్ ఇవ్వలేదు. రెండో దాంట్లో వాటి మధ్య రిలేషన్ ఇచ్చాడు కానీ టోటల్ ఎంతో చెప్పలేదు. నేనేమంటా అంటే మరి రెండు మాత్రం యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పలేము. కానీ ఫస్ట్ది రెండోది కలిపితే మొదటి దాంట్లోనేమో మూడు రకాల మామిడి పనులు 48, రెండో దాంట్లోనేమో వాటి మధ్య రిలేషన్ ఇచ్చారు. అప్పుడు రెండింటిని కంబైన్ చేస్తే ఆన్సర్ చేయగలం. ఎస్, రెండింటిని యూజ్ చేసి మనం ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ 58 చూడనా, క్వాంటిటీఏ క్వాంటిటీ బి అంటున్నాడు. అనే సటన్ సమ్ ఆఫ్ మనీ 12% ప్రయాణ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 960 ఫర్ 5 ఇయర్స్, ఫైండ్ ద సమ్. సో ఫైండ్ ద సమ్ అడుగుతున్నానా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 960 రూపీస్ 5 ఇయర్స్ అంటున్నాడు. అంటే చూడండి, 12% తో 5 ఇయర్స్ అంటే 60% కదా, 60% అంటే 960, మనకు 100% కావాలి. 60 ఎన్ని టైమ్స్ అనేది 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 16 టైమ్స్ పోతుంది. 16 టైమ్స్ అంటే ఇది 1600 వస్తుంది. ఫస్ట్ కేస్ క్వాంటిటీ బి చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 5500. ఈసారి ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. 5500 మీద 3% 4 ఇయర్స్ అంటే 12% అవుతుంది. 3 × 4 = 12%. 10% 550, 2% అంటే 110, 550 + 110 660 అవుతుంది. అప్పుడు ఆల్వేస్గా 1 > 2 అవుతుంది, అంటే A > B అవుతుంది. సో సేమ్ క్వశ్చన్ తెలుగులో కూడా ఉందన్న, A > B అవుతుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి తెలంగాణ ఎస్ఐ ప్రీమ్స్ మాక్ టెస్ట్ 2 మ్యాథమెటిక్స్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. పార్ట్ 1లో మనం 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం పార్ట్ 2లో 26 నుంచి 50 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే టెస్ట్ రాశారో, టెస్ట్ రాసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ ఎక్స్ప్లెనేషన్స్కి మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీరు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.